హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ డెప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీ పాలసీ 2023కి సంబంధించి చాలామంది అడుగుతున్నది. బ్రో, స్కూల్స్ అనేవి ఓపెన్లో లేవు, మరి మేము టీసీ కానీ లేదంటే స్టడీ సర్టిఫికేట్ కానీ ఎలా తీసుకోవాలి అన్న దాని గురించే చాలామంది అడుగుతున్నారు. దాంతోపాటు టీసీ అనేది ఎలాంటి సిచ్యువేషన్స్లో ఇస్తారు, ఇంకా మనకు ఏదైతే మెమోస్ రాలేదని ఇలా ఏవేవో చెప్తున్నారు, మరి టీసీ ఇవ్వడానికి ఏం కావాలి, అదంతా కూడా వీడియోలో అయితే క్లారిటీగా తెలుసుకుందాం. కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ డిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా మనకు స్కూల్స్ అనేవి ఓపెన్లో లేవు అని మనకి చాలామంది అయితే చెప్తున్నారు. మరి నిజంగా ఓపెన్లో ఉండవాలి అంటే వాళ్ళు అలా చెప్తున్నారు అన్నది ఆలోచించినట్టయితే, ఫ్రెండ్స్, స్కూల్స్ అనేది కంప్లీట్గా ఎప్పటికీ క్లోజ్ అనేది చేయరు. అట్లీస్ట్ మనకు అడ్మిషన్ బ్లాక్ అన్న ఆర్ అడ్మిషన్కి సంబంధించిన వాళ్ళన్నా కూడా ఖచ్చితంగా మనకు ఓపెన్లోనే ఉంటారు. ఇక్కడ గమనించాల్సిన పాయింట్ ఏంటంటే, ఎప్పుడైతే మనకు స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు అడ్మిషన్ కోసం ఖచ్చితంగా చూస్తారు. కొత్త అడ్మిషన్స్ కావచ్చు లేదంటే పలానా క్లాసుకు సంబంధించి అడ్మిషన్స్ కావచ్చు, ఖచ్చితంగా వాళ్ళు ఎనీటైమ్ ఆ వర్క్ అనేది చేస్తూనే ఉంటారు. అలాంటప్పుడు స్కూల్స్ కంప్లీట్గా క్లోజ్ చేసేస్తే ఎవరైతే స్టూడెంట్స్ జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారో వాళ్ళు జాయిన్ అవ్వలేరు కదా, కాబట్టి అది డెఫినెట్గా స్కూల్స్కి అనేది లాసే అవుతుంది. కాబట్టి ఏ స్కూలు కూడా 100% కంప్లీట్గా క్లోజ్ అనేది చేయరు. మేబీ స్కూల్ అనేది వర్కింగ్లో లేకపోయినా మనకు దానికి సంబంధించి అడ్మిషన్ కావచ్చు లేదంటే వాళ్ళకి సంబంధించిన ఏదైతే ఇంటర్నల్గా వర్క్ కావచ్చు జరుగుతూనే ఉంటుంది. కాబట్టి మీరు డెఫినెట్గా మీ స్కూల్ దగ్గరికి వెళ్ళండి, ఖచ్చితంగా అడ్మిషన్ అనేది ఓపెన్లోనే ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీ టీసీ అనేది మీరు కలెక్ట్ చేసుకోండి. ఇక్కడ టీసీ ఇవ్వాలంటే ఏమేమి కావాలి, లేదంటే మనకి ఇంకా ఏమన్నా గవర్నమెంట్ దగ్గర నుంచి ఆర్డర్స్ రాలేదు టీసీ ఇష్యూ చేయమని ఇలా అయితే చెప్తున్నట్టు చాలామంది కామెంట్ చేస్తున్నారు. బట్ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, టీసీ అనేది దానికి ఎవరు పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏదైతే మీ స్కూల్ వాళ్ళు ఉంటారో వాళ్ళే దీన్ని రాసి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మెయిన్గా మీ స్కూల్ వాళ్ళు ఇవ్వాలనుకుంటే ఇస్తారు. దాంతోపాటు టీసీ ఇవ్వాలంటే మాత్రం మీది ఏదైతే స్కూల్ ఫీజు అనేది ఉంటుందో ఈ ఫీజు అనేది 100% మీరు కంప్లీట్గా ఓవరాల్గా క్లియర్ చేసి నోడివ్ కనుక తీసుకున్నట్టయితే ఖచ్చితంగా మీకు టీసీ అనేది ప్రొవైడ్ చేస్తారు, ప్రొవైడ్ చేయాలి కూడా. కాబట్టి టీసీ ఉండాలంటే మీరు ఓవరాల్ ఫీజు అనేది కంప్లీట్ చేస్తే చాలు, మీకు టీసీ ఇస్తారు. ఇక్కడ మీరు పాస్ అయ్యారా లేదా అన్నది అనవసరం, జస్ట్ మీరు ఫీజు అంతా క్లియర్ చేసేస్తే చాలు మీకు టీసీ అనేది ప్రొవైడ్ చేయాలి, డెఫినెట్గా చేస్తారు కూడా, ఒకసారి అయితే క్లియర్గా అయితే కనుక్కోండి. ఇంకా ఏంటంటే మనకు చాలామంది స్కూల్స్ ఓపెన్ లేవు అదే కదా ఇంతవరకు చెప్పుకుంటూ ఉన్నది, ఖచ్చితంగా ఓపెన్లో ఉంటాయి, ఒకటికి 2 సార్లు వెళ్ళి అడగండి. దాంతోపాటు మాకు ఇట్లా పాలసెట్ కౌన్సిలింగ్ అయితే ఉంది, దానికి సంబంధించి డెఫినెట్గా మాకు కావాలి అని చెప్పి అడిగినట్టయితే అట్లీస్ట్ ఆ సార్ వాళ్ళు లేకపోయినా కూడా మనకి పిలిపించి కానీ మనకు ఇలా స్టూడెంట్స్కి యూజ్ అవుతుందని చెప్పి డెఫినెట్గా ప్రతి స్కూల్ వాళ్ళు మనకి ఇవ్వటం జరుగుతుంది. టీసీ కావచ్చు, స్టడీ సర్టిఫికేట్స్ కావచ్చు, ఖచ్చితంగా ప్రతి స్కూల్లోనే ఇస్తూ ఉంటారు. దయచేసి కలెక్ట్ చేసుకోండి. లేదు అనుకున్నట్టయితే మీరు ఇంకొంచెం హార్ష్గా మాట్లాడి లేదంటే ఇంకొంచెం గట్టిగా కాలేజ్ స్కూల్స్లో మాట్లాడినట్టయితే ఖచ్చితంగా మీకు టీసీ అండ్ స్టడీ సర్టిఫికేట్స్ ఇస్తారు, ఇందులో ఎలాంటి డౌట్ అయితే లేదు. 1-2 సార్లు కొంచెం గట్టిగా ప్రయత్నించండి, ఖచ్చితంగా మీకు అయితే ఇస్తారు. స్కూల్స్ అనేవి 100-1000% ఓపెన్లోనే ఉంటాయి, అడ్మిషన్కి సంబంధించి మాత్రం డెఫినెట్గా ఓపెన్లో ఉంటుంది, ఇందులో డౌట్ అయితే లేదు. కాబట్టి వెళ్ళి కలెక్ట్ చేసుకోండి, కౌన్సిలింగ్కి యూజ్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.